రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ప్రస్తుత రాజకీయాలకి గత కొంతకాలంగా జరిగినటువంటి రాజకీయ పరిణామాలకి బేరీజ్ చేసుకుంటే ఆశ్చర్యకరంగా అంతుపట్టకుండా ఉండేటువంటి రాజకీయం పవన్ కళ్యాణ్ గారు అనుసరిస్తున్నటువంటి విధానం మరి ఆయనకి పూర్తి క్లారిటీ ఉందో లేదో తెలియదు, కానీ ప్రజలకు మాత్రం ఎక్కడ కూడా దాని మీద క్లారిటీ కనపట్టలేదు. 2009 ఎన్నికల్లో చిరంజీవి గారి నాయకత్వంలో పీఆర్పీ పార్టీ పెట్టిన రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి ఇద్దరు ప్రచారాల్లో పాల్గొన్నారు, పార్టీని నడిపించారు. ఆ రోజు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు అయితే కాంగ్రెస్ పార్టీని బట్టలోడు తీసుకొట్టి పంపించాలి అనేంత భాష కూడా మాట్లాడారు. దాని తర్వాత ఇద్దరు కలిసి చేసిన తర్వాత చంద్రబాబు గారేమో మధ్యలో వీళ్ళతో డైలాగుల్లోనే ఉన్నారనే విషయం అందరికీ తెలుసు. దాని పర్యవసానంగా జరిగింది ఏమిటంటే చిరంజీవి గారేమో చంద్రబాబు గారి దగ్గరకు రావడానికి ఇష్టపడక ఆయన అర్ధంతరంగా పార్టీని మూసివేసి కాంగ్రెస్లో విలీనం చేసి ఆయన రాజకీయాల నుంచి పక్కదప్పుకున్నాడు. అయితే నామక ఈ రోజు వరకు ఉన్నా కూడా రాజకీయాల్లో అంత యాక్టివ్గా కనపట్టలేదు. ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా పార్టీ పెడుతున్నానని జనసేన పార్టీ పెట్టి 2014 ఎన్నికల ముందే జనసేన పార్టీ పుట్టింది. జనసేన పార్టీ పుట్టిన తర్వాత సహజంగా ఆ రోజు ఏదైనా పార్టీ పెడితే సొంతంగా అభ్యర్థులను పెట్టుకోనన్నా పోటీ చేసి ఉండాలి, లేకుంటే ఎవరితోనో కలిస్తే వాళ్ళతో కలిసి పోటీ చేస్తే సీట్లు పంపిణీ అన్నా జరిగి ఉండాలి. కానీ పవన్ కళ్యాణ్ అనుసరించిన విధానం ఆ రోజుల్లో సొంతంగా పార్టీ సొంతంగా అభ్యర్థులను పెట్ల టీడీపీ విధానాలకు ఆకర్షితులై ఆ రోజు టీడీపీకి నిర్ద్వందంగా ఆయన మద్దతు ఇచ్చాడు. నేను గుర్తు చేస్తున్నా, నిర్ద్వందంగా మద్దతు ఇచ్చాడు అని. ఎప్పుడు కూడా ఆ ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసేటప్పుడు కూడా పూర్తిగా ఎన్నికల మేనిఫెస్టోకి లోబడే ఆయన మద్దతు ఇచ్చాడు. తర్వాత జరిగిన పరిణామాలు 4.5 సంవత్సరం చూశాం దాదాపు. ఆ రోజు ప్రత్యేకంగా తిరుపతిలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో చూస్తే ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు టీడీపీ నుంచి ఆయన కూర్చున్నారు, మరో పక్కన బీజేపీ నాయకుడు ప్రధాన అభ్యర్థిగా ఉన్నటువంటి మోడీ గారు కూర్చున్నారు, మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, వెంకయ్య నాయుడు గారు ఉన్నారు. దానిలో జరిగినటువంటి చర్చలు
చేసినట్టు ఉపన్యాసాలను కనుక ఒకసారి మనం పరిశీలించుకుంటే ఈ రాష్ట్రానికి రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్లో జరిగినటువంటి చర్చకు అనుగుణంగా అక్కడ వెంకయ్యనాయుడు గారైతే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాము, ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కావాలని ఆయన మన్మోహన్ సింగ్ గారి వాగ్దానాన్ని బలపరిచిన నేపథ్యంలో దాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు ఇక్కడ 15 సంవత్సరాలు కావాలని కోరారు. నేను గుర్తు చేస్తున్నా 15 సంవత్సరాలు కావాలని ఆయన కోరితే దానికి మోడీ గారు కూడా ఆమోదం తెలియజేస్తే పవన్ కళ్యాణ్ గారు ఆ సభలో ఉంటే 15 సంవత్సరాలు పోరాడి సాధించవలసినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఉంది అనేది నేను గుర్తు చేస్తా ఉన్నా. కానీ తర్వాత ఏనాడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒంటి చేత్తో ఆయన పార్టీ శ్రేణులతో కలిసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిద్దామని అనేక సభలు సమావేశాలు నిరాహార దీక్షలు ఇవన్నీ పెట్టినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఈనాడు కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదాని గురించి మాట్లాడాల. యువ భేరీలు జరుగుతా ఉంటే చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించాడు, మీరు యువ భేరీల్లో పాల్గొన్నారంటే మీ మీద పీడీ యాక్ట్ పెడతామని యువతను హెచ్చరించాడు, వాళ్ళ తల్లిదండ్రులకి హెచ్చరిక పంపాడు, మీ పిల్లల్ని కనుక పంపిస్తే వాళ్ళందరి మీద కేసులు పెడతామని. కానీ ఆనాడైనా పవన్ కళ్యాణ్ గారు పార్లమెంట్లో జరిగిన చర్చ అది, తిరుపతిలో చేసినట్టు వాగ్దానం, ఆ సభలకు వెళ్తే ఎందుకు పీడీ కేసు పెడుతున్నామని కనీసం ఆనాడు ప్రశ్నించాడు ఆయన. అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం, చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య ఉన్నటువంటి అనుబంధం అంత బలమైన అనుబంధం, కనీసం ప్రశ్నించలేనిటువంటి పరిస్థితికి వచ్చాడు. అంతకుముందు చాలాసార్లు అన్నాడు అక్కడక్కడ ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తుంటే నేను ప్రశ్నిస్తానే మొదట వరుసలో ఉంటాను అని. పవన్ కళ్యాణ్ గారు నేను అన్నీ గుర్తు చేయట్లేదు, చాలా జరిగినాయి, కొన్ని మౌలికమైనటి కనుక మీకు గుర్తు చేస్తే అమరావతి భూములు సేకరించాలి, ఆ భూసేకరణను అనుసరించిన విధానానికి రైతాంగం వ్యతిరేకంగా ఉంది, ఆ రైతాంగంలో కూడా అనేక గ్రామాల వారిగా 19 గ్రామాల్లో వాళ్ళు భూసేకరణ చేస్తూ ఉంటే బేతపూడి అని ఒక గ్రామం ప్రత్యేకంగా నేను గుర్తు చేస్తా ఉన్నా, బేతపూడి అనేటువంటి ఒక గ్రామస్తులందరూ మాకున్నంత ఆ భూముల్ని మేము ఆధారంగా చేసుకొని 365 రోజులు దాని మీద పంట పండించుకొని అది కూడా మల్లెపూలు వేసుకొని ఆ మల్లెపూల మీద వచ్చే ఆదాయంతో మేము బతుకుతున్నాం, అది లేకపోతే ట్రాక్టర్లు పెట్టి దున్నేస్తా ఉన్నారు, అది హృదయ విదారకంగా ఉంది ఆ సీన్ చూస్తా ఉంటే, మల్లె చెట్లు ఎప్పటి నుంచో పెంచుకున్న వాటిని బుల్డోజర్లు పెట్టి నెట్టేస్తా ఉంటే మీరు ఆ రోజు ప్రశ్నిస్తామని మాకు వాగ్దానం చేశారు, మా గ్రామం వచ్చి మీరు ఓట్లు అడిగారు టీడీపీకి వేయమని, మేము వేశాము, మా భూమిని ఈ విధంగా దున్నేస్తామంటే మీరు మిన్నకుండా ఎట్లా ఉంటారండి అని అడిగితే ఆయన వచ్చాడు, చాలా సంతోషించారు, నిజంగా ఇది ఆపబోతా ఉన్నాడు ఈ భూసేకరణని, ఇదంతా చూశాడు బుల్డోజర్లు పెట్టి నెట్టడం, ఇది అన్యాయం అని చెప్పెళ్ళాడు, నేను అడ్డుకుంటానని దీన్ని వాగ్దానం చేసి వెళ్ళాడు. అక్కడి నుంచి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళారు,
చంద్రబాబు నాయుడు గారి మధ్య ఆయన మధ్య జరిగినటువంటి చర్చలు ఏమిటో తెలియదు కానీ నేరుగా హైదరాబాద్ వచ్చి ఇదే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు చేస్తున్న భూసేకరణ మంచిది అది అవసరం అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే నువ్వు మొట్టమొదటి నుంచి వాళ్ళతో జరిపిన స్నేహం, టీడీపీకి అందించిన స్నేహహస్తం, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న విధానాలకు అనుగుణంగా ఉంటుందని నువ్వు చేసినటువంటి మరి ఆ మీ ఇద్దరి మధ్య జరిగిన చర్చల సారాంశం అనేది అర్థమవుతా ఉంది కదా. ఇన్ని జరుగుతూ ఉంటే పరిపాలన ఆయన వచ్చిన తర్వాత బహుశా గతంలో ఎక్కడో లేని విధంగా, ఎప్పుడూ లేని విధంగా, ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఈ రాష్ట్ర పరిపాలన మొదలైన మొదటి రోజు చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సమావేశంలో 10 సంవత్సరాల నుంచి మా వాళ్ళు, మా పార్టీ వాళ్ళు ఒక వ్యతిరేక పార్టీలో ఉన్నారు, అధికారంలో లేరు, వాళ్ళు పనుల కోసం మీ దగ్గరకు వస్తే కాదనకుండా చేయండి అని కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట అంటే ఈ విధానం కరెక్ట్ కాదని నువ్వేమైనా తప్పుబట్టావా? ఏ పని చేసినా కూడా మీరు కాదనకుండా చేయాలి, ఏది అడిగినా కూడా చేయాలి అనే మాట ఇది కలెక్టర్ గారి దగ్గర నుంచి కింద దాకా పోయి స్థానిక సంస్థలు, స్థానిక ప్రభుత్వాల పరిపాలన పక్కకు నెట్టి అక్కడ ఎన్నికైన సర్పంచ్ను పక్కకు నెట్టి జన్ధన్ కమిటీలేసి పరిపాలన జరుపుతా ఉంటే నువ్వు ఎప్పుడన్నా ప్రశ్నించావా? అక్కడ జరిగే అక్రమాలని ఏంటి ఎందుకు జరుగుతున్నాయని ఏమన్నా మాట్లాడేవా? ఇసుక దందాలు జరుగుతుంటే ఇసుక దగ్గర నుంచి, నీరు చెట్టు దగ్గర చెరువులు దవ్వుకొని మట్టి అమ్ముకుంటున్న దగ్గర నుంచి, లిక్కర్ బెల్ట్ షాపుల దగ్గర నుంచి, లేకుంటే ప్రాజెక్టును అంచనాలు పెంచి అక్రమంగా దోచుకుంటున్న దగ్గర నుంచి, పోలవరంలో అక్రమాలు జరుగుతున్నట్టు క్యాగ్ రిపోర్ట్ ఇచ్చిన భారీ అక్రమాలు జరుగుతున్నాయని వాటి దగ్గర నుంచి, అమరావతి భూములు కొనుగోలు దగ్గర నుంచి, లేకుంటే విశాఖపట్నం భూములు భారీగా కుంభకోణాలు జరిగే దగ్గర నుంచి ఇన్ని అక్రమాలు జరుగుతూ ఉంటే ఏనాడైనా ఒక్కరోజైనా ప్రశ్నించినట్టు దాఖలాలు ఉన్నాయా? అంటే నీకు ప్రశ్నించడం కాదు అక్కడ కావాల్సింది, చంద్రబాబు నాయుడు గారితో స్నేహబంధం అనేది అంత సజావుగా జరగాలి అనేటువంటి ఉద్దేశంతో నువ్వు చేసావు కదా ఇన్నాళ్ళ నుంచి. ఆఖరికి దానికి పరాకాష్ట చేరి చంద్రబాబు నాయుడు గారు లింగం లేని వాళ్ళు కట్టినటువంటి గెస్ట్ హౌస్లో, అది ప్రొహిబిటెడ్ ఏరియాలో కట్టినటువంటి గెస్ట్ హౌస్, ప్రభుత్వాలు ఆమోదం ఉండి కట్టింది కాదు. మీకు గుర్తుందో లేదో తెలుసో లేదో పవన్ కళ్యాణ్ గారు, కృష్ణానది ఒడ్డును కట్టినటువంటి ఆ గెస్ట్ హౌస్ పర్యావరణ ఆమోదం కానీ కృష్ణా నది పరివాహక ప్రాంతం ఆ దాని నిబంధనల మేరకు కానీ కట్టనటువంటిది అనేది తెలిసి గుంటూరు జిల్లా కలెక్టర్ గారు దాని డిమాలిషన్ ఆర్డర్స్ ఇచ్చారండి, మీకు తెలుసో లేదో. ఆ గెస్ట్ హౌస్ను పడగొట్టమనమైన ఆర్డర్స్ ఇచ్చారు. కానీ అదే లింగమనేని యాజమాన్యం ముఖ్యమంత్రి గారికి దానికి ఆయన ఉండటానికి నివాసానికి అది ఇస్తే ఇదంతా పేపర్లో కోడై కూస్తే వినడం ప్రశ్నించావా? ఏం కనపడతాం దీనిలో? ప్రతి విషయంలో నువ్వు టీడీపీ గెలవటానికి ప్రోత్సహించావు కాబట్టి
2014లో ఆయన్ని ప్రశ్నించితే బాగుండదని, ప్రశ్నించడానికి నీకు నోరు రాక ఎన్ని అక్రమాలు జరుగుతున్నా సహించేవే, కలెక్టర్ ఇచ్చినటువంటి డిమాలిషన్ నోటీసును కూడా మీరు తొక్కిపెట్టారే, ఏంటి లాలో చెప్పారు, ఎందుకు చేయలేకపోయావు? మొట్టమొదటి నువ్వు అన్నదేమో ఎక్కడ అన్యాయం జరిగితే నేను అక్కడ ఉంటాను, నేను పోరాడతానన్నావు. ఏంటి నీ పోరాట పటిమా?